నమస్కారం హెల్త్ క్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ ENT స్పెషలిస్ట్ ని ENT సర్జన్ ఇవాల్ ఈ ఎపిసోడ్ లో మనం బేసిక్ గా డిస్కస్ చేస్తుందంటే జలుబు వస్తది ఇప్పుడు కాలం కూడా వర్షాకాలం మొదలైంది వర్షాకాలంలో జలుబు వస్తే జలుబుని తొందరగా తగ్గడానికి అవసరమైన చిట్కాలు ఏంటి చాలా మందిలో జలుబుని మనం ఇనిషియల్ గా చిన్న చిన్న చిట్కాలు పాటించి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈజల్ గా ఈ జలుబు అనేది ఈ వర్షాకాలంలోను చలికాలంలో వచ్చే జలుబు అనేది వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి వస్తుంది అది ఎడినో వైరస్ కావచ్చు ఇన్ఫ్లుయెంజా వైరస్ కావచ్చు పారా ఇన్ఫ్లుయెంజా వైరస్ కావచ్చు నవేడేస్ కరోనా వైరస్ అనేది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఈ జలుబు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కరోనా కూడా మనం సస్పెక్ట్ చేస్తున్నాం అన్నమాట సో యూజువల్ గా మనకి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి వచ్చే జలుబు అనేది మనం చాలా వటికి చిట్కాలు ఫాలో అయినట్లయితే తగ్గిపోతది మొదటి చిట్కా ఏందంటే రెస్ట్ తీసుకోవటం టెన్షన్ పడొద్దు ఎక్కువ ఓవర్ వర్క్ చేయొద్దు ఎక్కువ మజిల్ యాక్టివిటీస్ జిమ్ యాక్టివిటీస్ చేయొద్దు కోల్డ్ వచ్చినప్పుడు మనం రెస్ట్ తీసుకొని మంచిగా నిద్రపోతే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అయ్యి మనకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ కాకుండా చూసుకుంటది సింప్టమ్స్ కూడా త్వరగా క్యూర్ అయ్యేటట్టు చూసుకుంటది అన్నమాట సో మంచిగా రెస్ట్ తీసుకోవాలి ప్రాపర్గా స్లీప్ చేయాలి అలాగే ఈ జలుబు వచ్చినప్పుడు మనం వేడి నీళ్ళు ఆవిరి పట్టుకోవటం మంచిది అన్నమాట వేడి నీళ్ళు ఆవిరి అంటే కంటిన్యూస్ గంట గంటకు పట్టుకోకూడదండి గంట గంటకి పట్టుకున్నామంటే అది ముక్కులో ఉన్న సీలియరీ సెల్స్ని మ్యూకోజన్ డ్యామేజ్ చేసి ఇంకా జలుబుని ఎక్కువ చేయొచ్చు ఈ వైరల్ పార్టికల్స్ కూడా లోపలికి వెళ్ళేటట్టు చేస్తానమాట అలా కాకుండా పొద్దున సాయంత్రం రెండుసార్లు జలుబుకి ముక్కులో ఆ ముక్కుకి గొంతుకి ఆవిరి పట్టుకున్నట్లయితే ఆ ముక్కులో ఉన్న జలుబు పార్టికల్స్ అంటే మ్యూకస్ ప్లగ్స్ అనేవి బయటకు వచ్చేసి మనకు ఆ వైరల్ పార్టికల్స్ లోడ్ని తగ్గిస్తుంది అక్కడ మ్యూకోజా కూడా హెల్తీగా ఉండేటట్టు చేస్తానమాట ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్గా ప్రాపర్ స్లీప్ రెస్ట్ తీసుకోవటం ఆవిరి పట్టుకోవటం మూడోది ఏంటంటే హైడ్రేషన్ మనం బాడీని హైడ్రేషన్లో ఉంచుకోవాలి జలుబు జ్వరం వచ్చినప్పుడు మన బాడీ ఫాస్ట్గా డిహైడ్రేట్ అయ్యిద్ది అనమాట ఇక్కడ మనం హైడ్రేషన్లో ఉంచుకోవాలంటే మంచిగా నీళ్ళు ఎక్కువసార్లు తాగుతూ ఉండాలి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి యూజువల్గా ఈ మూడు చిట్కాలు ఫాలో అయినట్లయితే మనకి జలుబు తగ్గిపోయిద్ది మెయిన్గా వీటితో పాటు మన ఆహారం కూడా కొంచెం మంచి ఆహార పదార్థాలు ప్రోటీన్ డైట్ వామ్ డైట్ తీసుకున్నట్లయితే ఎలాంగ్ విత్ మంచి హెల్తీ కార్బోహైడ్రేట్స్ హెల్తీ ఫ్యాట్ తీసుకోవాలి అంటే ఫిష్ తీసుకోవచ్చు చికెన్ తీసుకోవచ్చు సూప్ తీసుకోవచ్చు అలానే వెజిటబుల్స్కి వస్తే జింజర్ యాడ్ చేయొచ్చు ఇవన్నీ కనుక మనం చేసినట్లయితే మనకి బాడీ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యి ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ తగ్గిపోయి యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగి మనకి జలుబు అనేది త్వరగా తగ్గుతుందన్నమాట అలానే మనం చలిగాలికి వెళ్ళకూడదు చల్లటి వాతావరణానికి వెళ్ళకూడదు వర్షంలో తడవకూడదు ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో పాటు మనం మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా చాలా హైజీనిక్గా ఉంచుకోవాలన్నమాట సో మెయిన్గా ఏంటంటే రెస్ట్ తీసుకుంటా మంచిగా నిద్రపోతా ప్రాపర్ డైట్ తీసుకుంటా మంచి హెల్తీ డైటు ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ఉన్న డైట్ తీసుకుంటా ఆవిరి పట్టుకుంటా మన బాడీని హైడ్రేషన్లో ఉంచుకున్నట్లయితే యూజువల్గా ఎక్కువ మందికి 2 నుంచి 5 రోజుల్లో ఈ జలుబు అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది నేను హైదరాబాద్లోని పంజాగుట్టలో ఉన్న ఏషియన్ ENT కేర్ సెంటర్లో ఉన్నాను ఏషియన్ ENT కేర్ సెంటర్లో చెవి ముక్కు గొంతు సమస్యలకి చెవిలో చీము కారటం కానీ వెనికిడి తగ్గటం కానీ తల తిరగటం కానీ చెవిలో గుయ్యమని సౌండ్ రావటం కానీ అలానే ముక్కు సంబంధించి ఎలర్జీ తుమ్ములు రావటం కానీ ముక్కు మూసుకుపోవటం కానీ ముక్కులమిటి కారటం కానీ స్మెల్ రాకపోవటం కానీ తలనొప్పి కానీ గొంతుకు సంబంధించి మాట మారటము మాట స్లోగా రావటం బొంగురు గొంతు రావటం గాలి తీసుకోవటం ఇబ్బంది కలగటం ఇలా అన్ని రకాల సమస్యలకు కూడా ఏషియన్ ENT కేర్ సెంటర్లో అవసరమైన అత్యాధునికమైన రీసెంట్ డయాగ్నోస్టిక్ టెస్టులు అలానే అన్ని రకాల సర్జరీకి పరికరాలు అంటే లేజర్ ట్రీట్మెంట్ అనుకోండి మైక్రోడెబ్రేటర్ ట్రీట్మెంట్ అనుకోండి క్వాబ్లేటర్ అనుకోండి ఇలా అన్ని రకాల అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్లు కూడా ఏషియన్ ENT కేర్ సెంటర్లో ఉన్నాయి సో మీకు వాయిస్ ప్రాబ్లం అయినా చెవి సంబంధించిన ప్రాబ్లం అయినా ముక్కు సంబంధించిన ప్రాబ్లం అయినా మీరు ఏషియన్ ENT కేర్ని సంప్రదించి పూర్తిగా క్యూర్ చేసుకోగలరు